ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. ఒక చిన్న మాట చెప్పనా మీకు. ఒక యవనస్తుడు ఒకరోజు తన కారులో వెళ్తున్నప్పుడు ఒక దగ్గర కూటమి జరుగుతుంది. ఆ కూటమిలో పాస్టర్ గారు ఇలా బోధిస్తున్నాడు, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడేవాడు, మీ సమస్యలను పరిష్కరించువాడు, మీ ప్రార్థన విని మీతో మాట్లాడి దేవుడు కార్యాలు జరిగించేవాడు అని చెబుతున్నాడు ఆయన. ఆ కుర్రోడికి ఒక నిమిషం ఆలోచించాడు, ఇదేంటి, ఈ రోజుల్లో కూడా దేవుడు మాట్లాడుతాడా? ఆ రోజుల్లో పాత నిబంధన కొత్త నిబంధన ప్రారంభంలో దేవుడు మాట్లాడాడు, కానీ ఈ రోజుల్లో కూడా దేవుడు మాట్లాడతాడా అనుకున్నాడు. అనుకొని సరే కారు ప్రార్థన అయిపోయింది, కారు స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, పాస్టర్ గారు చెప్పాడు దేవుడు మాట్లాడతాడు అని, ఆయనకి విధేయత చూపిస్తే కార్యాలు చేస్తాడని విన్నాను, కానీ నేను కొన్నిసార్లు దాన్ని నమ్మలేకపోతున్నాను. నీ కాలాన్ని బట్టి, చదువును బట్టో, పరిస్థితులను బట్టో మాట్లాడతారా అనుకుంటూ, ఒకవేళ మీరు మాట్లాడితే నేను నీ మాటకు లోబడతాను ప్రభువా అనుకొని కారు తోలుకుంటూ వెళ్తున్నాడు ఆ భక్తి కలిగిన యవనస్తుడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక లీటర్ పాలుగొను అని అంతరాత్మలో బలమైన ప్రేరేపణ వస్తుంది. చిచి, లీటర్ పాలు ఏంటి, నాకు అర్థం కాదు, పాలతో నాకేం పని? ఓహో ప్రభువా, నువ్వు మాట్లాడుతున్నావా? ఒకవేళ ఎందుకు నాకు ఈ ప్రేరేపణ వస్తుంది? అయితే కొంటాను, లోబడతాను ప్రభువ, నీ స్వరానికి నేను లోబడతాను. చెవుల్లో కాదు, హృదయంలో వినపడింది దేవుని మాట. వెళ్ళి లీటర్ పాల్గొన్నాడు, ఏం చేయాలో అర్థం కాదు. సరే వెళ్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ గ్రామంలో లెఫ్ట్కు తిరుగు అంటున్నాడు. అప్పటికి దాదాపు 10:30 అవుతుంది టైం. ఆ రోజుల్లో పల్లెటూర్లు కాబట్టి ఇంచుమించుగా అందరూ పడుకున్నారు, చాలా ఇళ్లలో లైట్లు ఆరిపారు. లెఫ్ట్కి తిరిగి వెళ్తా ఉన్నప్పుడు, ప్రభువా నేను లోబడతాను, నువ్వు లెఫ్ట్కి తిరగమన్నావు, నేను వెళ్ళే దారి అది కాదు, కానీ తిప్పుతానని తిప్పాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ ఇంటి దగ్గర ఆపు అని లోపల ప్రేరేపణ వస్తుంది. ఆ ఇంటి దగ్గర ఆపి చూశాడు, లోపలికి వెళ్ళి పాలు ఇచ్చేసేయి అన్నాడు. అంటుంది లోపల, ఇంట్లోనే ఇచ్చేసి పాలు ఇచ్చేసి అంటుంటే సిగ్గేస్తుంది అతనికి, ఇదేంటి, ఈ ఇంట్లో లైట్ ఆరిపేసి ఉంది, నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళని లేపితే అపార్థం చేసుకోరా, పాలు మాకెందుకు, ఎవడేమన్నాడు నేను పాలు అంటే, ఆహా తిట్టులు తిన్నా పర్వాలేదు ప్రభువా, నాకెలాంటి ప్రేరేపణ ద్వారా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఆ ఇంటికి వెళ్తాను అనుకొని ఆ లీటర్ పాలు తీసుకుని వెళ్తే లోపల ఏదో మాట్లాడుకుంటున్నట్టు ఎన్ని పడుతుంది. వెళ్ళి తలుపు తట్టాడు, తలుపు తట్టిన 2 నిమిషాలకు 3 నిమిషాలకు కొంచెం లేటుగా వచ్చి తలుపు తీశారు. తలుపు తీసి, ఎవరు బాబు అన్నాడు అతను. ఏమి లేదండి, మీ కొరకు నేను 1 లీటర్ పాలు తెచ్చాను, తీసుకుంటారా అన్నాడు. అంటుండగా తన భార్యని పిలిచాడు అతను. పిలిచిన వెంటనే ఆ అమ్మాయి గుక్కబట్టి ఏడుస్తున్న చిన్న పాపనెత్తుకొని గుక్కబట్టి ఏడుస్తుంది, కళ్ళన్నీ వాసిపోయి నీ పిల్లకి, ఆ పిల్లని ఎత్తుకొని వచ్చింది. చూశాడు ఆ పాప తండ్రి కళ్ళమటి నీళ్ళు ఇలా కారుతున్న చెంపల మీద ఆ పాపనెత్తుకొని ఆ పాలు తీసుకున్నాడు. ఏమిటండి ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు ఇతడు. ఏమి లేదయ్యా, పాపకి ఈరోజు పాలు లేవు, పాలు కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు, మేమైతే పస్తుండగలం, పిల్లకి పాలు పట్టించలేమని, ప్రభువా మాకు పాలకైనా గతి లేదు, మీరు మాత్రమే మాకు దిక్కు, మీరు సహాయం చేయమని మొరపెట్టుకుంటున్నాం దేవునికి. ఇందాక అందుకే నేను తలుపు తడుతున్నప్పుడు మేము త్వరగా తలుపు తీయలేకపోయాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా ప్రార్థన ఆలకించి నిన్ను పంపించాడు బాబు అన్నాడు. ఆశ్చర్యపోయాడు అతను. ప్రభువా
ఈ రోజుల్లో మీరు మాట్లాడగలరు, ఈ రోజుల్లో కూడా ప్రార్థనకు జవాబు ఇవ్వగలరని నా కళ్ళు తెరిపించారు నాయన. చిన్న సహాయాన్ని వారు దేవుని ముందు పెట్టారు. కేవలం ఒక లీటర్ పాలకు పాలకై కొనుక్కోలేని స్థితి వారిది, దాన్ని కూడా దేవుని సన్నిధిలో పెట్టారు. కానీ ఈ చిన్న సమస్యని కొరకు నాతో మాట్లాడారు మీరు. ఎంత ప్రేమ మీకుంది ప్రభువా, ఎంత బాధ్యత తీసుకుంటారు ప్రభువా నీ పిల్లలు ఎడల. వారి పిల్లోడికి చిన్న పాపకి పాలు పట్టించలేకపోతున్నారని, ఆ పిల్ల ఏడుస్తుందని నాతో మాట్లాడి నడిపించారా. నేను లోబడ్డాను కనుక నా ద్వారా ఈ పనిని మీరు జరిగించారు. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి, నీ అవసరం తీరకపోవడానికి కారణం నువ్వు దేవునికి మొరపెట్టకపోవడం. ఇంకొక విషయం, ఆ వ్యక్తి కారులో వచ్చినటువంటి వ్యక్తి, దేవుని యొక్క స్వరం తనకి వినపడింది, నువ్వు ఈ పని చెయ్యి అని దేవుని స్వరం నీలో వినపడితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే నువ్వు దేవుని కార్యాలు చూస్తావు. ఈరోజు మీలో కూడా ఒక బలమైన ప్రేరేపణ వస్తుంది, దేవుని పని చెయ్యి, ఈ పరిచర్య చెయ్యి, ఈ మీటింగ్కి సహాయం చెయ్యి, లేదా ఈ పరిచర్యలో నువ్వు పాల్గొను అని దేవుడు బలమైన ప్రేరేపణ ఇస్తున్నప్పుడు మనం లోబడమే అదే సమస్యకు కారణమై ఉండొచ్చు. గమనించండి, నీ సమస్య నుండి విడుదల పొందడానికి దేవునికి మొరపెట్టాలి.